हाय हेलो एवरीवन अंदर की नमस्कार वेलकम टू उषास एंटरटेनमेंट ये मंची पनी प्रारंभिंचिना दशमी एकादशल कोसम एदुरु चूडडं प्रजलंदरिकी अलवाटे एडादि पडवुना उंडे 24 एकादशल्लो आषाढ़ शुक्ल एकादशि तोली एकादशिगा चेप्तू उंटारु पूर्वकालंलो ई रोजुने संवत्सरं आरंभंगा परिगणिंचेवारु वानाकालं मोदलैते अनारोग्यालु तलेत्तडं सहजमे शरद ऋतुवु अंटे यमदंशिक यमुडि कोरांडी उत्तरायणं कन्ना दक्षिणायनंलो पंडगलु पब्बालु एक्कुवगा वस्तू उंटायि लंकणं परमौषधं अने उपवास दीक्षकु नांदे ई तोलि एकादशि आषाढ मासंलो शुक्ल पक्षं एकादशि नाडु विष्णुमूर्ति पालकडिलिपै योगनिद्रलोकि वेल्लि मल्ली कार्तीक मासं शुद्ध एकादशि नाडु मेल्कोंटाडु ఈ నాలుగు నెలల కాలంలో చేసే పూజల్ని చాతుర్మాస వ్రతాలని చెబుతూ ఉంటారు. స్వామి నిద్రించే రోజు కాబట్టి దీన్ని శయన ఏకాదశి అని కూడా అంటారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో పేలాల పండుగగా పిలుచుకుంటూ ఉంటారు. సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందిందట. తొలి ఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి జాగారం చేసి మర్నాడు ద్వాదశి నాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మ జన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని ప్రజలు నమ్ముతూ ఉంటారు. ఇక ఈ ఏకాదశిని పద్మ ఏకాదశిగా కూడా పిలుస్తూ ఉంటారు. ఈ యోగ నిద్ర అనేది భూమిపై రాత్రి సమయాలు పెరుగుతాయి అనే దానికి సూచనగా చెప్తారు. తద్వారా ప్రజలలో నిద్రా సమయాలు పెరుగుతాయి. భవిష్యోత్తర పురాణంలో శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజుకు ఈ ఏకాదశి మహత్యం వివరించాడని ఉంది. దానినే ఉత్తాన్న ఏకాదశి అంటారు. ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశినే క్షీరాబ్ది ద్వాదశి అంటారు. ఈ నాలుగు నెలల కాలాన్ని పవిత్రంగా పరిగణించి అందరూ చాతుర్మాస దీక్ష చేస్తూ ఉంటారు. ఈ చాతుర్మాస వ్రతం అనేది చాలా దీక్షగా చేయాలి. ఈ చాతుర్మాస దీక్ష చేపట్టిన వారు 4 నెలల పాటు ప్రయాణాలు చెయ్యరు. కామక్రోధాలను విసర్జిస్తారు. ఆహార విషయంలో కొన్ని నిషేధాలు పాటిస్తారు. ఈ ఏకాదశి నాడు జొన్న పేలాలు బెల్లం కలిపి దంచి పిండి చేస్తారు. రైతులు ఆ రోజున ఖచ్చితంగా పేలపిండి తింటారు. ఏకాదశి నాడు ఉపవాస నియమం లోకంలో స్థిరపడింది. ఏకాదశి అంటే 11. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు కలిపి మొత్తం 11. వీటిని మనిషి తన అధీనంలోకి తీసుకువచ్చి వాటన్నింటినీ ఒకటిగా చేసి అప్పుడు దేవునికి నివేదన చేయాలి. దీని వలన మనిషికి సహజంగా అలవడే బద్ధకం దూరమవుతుందని, రోగాలు దరిచేరకుండా ఉంటాయని, ఇంద్రియ నిగ్రహం పెరుగుతుందని ఒక నమ్మకం. ఈ నెలలోనే ప్రకృతిలో మరియు పర్యావరణంలో మార్పులు వస్తాయి. తద్వారా మన శరీరానికి జడత్వం వచ్చి అనేక రోగాలు చుట్టుముడుతూ ఉంటాయి. ఉపవాసం వల్ల జీర్ణకోశం పరిశుద్ధమై దేహం నూతన ఉత్తేజాన్ని సంతరించుకుంటుంది. ఇంద్రియ నిగ్రహాన్ని కలిగిస్తుంది. ఇంతేకాక కష్టపరిస్థితుల్లోనూ భయంకరమైన రోగాలు వచ్చినప్పుడు విపరీతమైన పరిస్థితులను ఎదుర్కోవడం కోసమే ఈ కఠిన ఉపవాసాలు ఆచారాలు ఏర్పడ్డాయి. ఇందువలన కామక్రోధాదులను విసర్జించగలుగుతారు. ఆహారం విషయంలో కొన్ని నిషేధాలు పాటిస్తారు. అలా ఏకాదశి నాడు ఉపవాస నియమం లోకంలో స్థిరపడింది. ఈ పండుగకు పేలాల పిండిని తినే ఆచారం ఉంది. పేలాలలో బెల్లాన్ని యాలకులను చేర్చి దంచి ఈ పిండిని తయారు చేస్తారు. ఈ రోజున ప్రతి దేవాలయంలోనూ కూడా పేలాల పిండిని ప్రసాదంగా ఇస్తూ ఉంటారు. ఆరోగ్యపరంగా కూడా ఈ పిండి చాలా మంచిది. బాహ్య ఉష్ణోగ్రతలకు అనుగుణంగా దేహం మార్పులు చెందుతూ ఉంటుంది. గ్రీష్మ ఋతువు ముగిసి వర్ష ఋతువు ప్రారంభమయ్యే సమయం కావున శరీరానికి ఈ పిండి వేడిని కలుగు చేయడమే కాక వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. వర్షాకాలంలో వ్యాధి బారిన పడడానికి ఉన్న అనేక అవకాశాలను ఇది తిప్పికొడుతుంది. ఇక ఈ తొలి ఏకాదశి నుంచే వరుసగా మనకు పండుగలు అనేవి మొదలవుతాయి. వినాయక చవితి, దసరా, దీపావళి, సంక్రాంతి ఈ విధంగా పండుగలు వస్తాయి. ఈ 2022 సంవత్సరంలో ఈ తొలి ఏకాదశి 10వ తారీఖున ఆదివారం నాడు వచ్చింది. వాతావరణంలో మార్పులు అధికంగా సంభవించే కాలం ఇదే కాబట్టి ఈ కాలంలో ఆరోగ్య పరిరక్షణ నియమాలు మనం ఎక్కువగా ఆచరించాల్సి ఉంటుంది. అందువల్ల ఈ కాలంలో పెద్దలు వ్రతాలు పూజలు ఆచరించాలని నిర్దేశించారు. అంటే తొలి ఏకాదశి ఉపవాస దీక్ష ఆరోగ్యపరంగానూ మనకు మేలు చేస్తుందన్నమాట. ఈ వీడియో నుండి మీకు సరైన ఇన్ఫర్మేషన్ లభించింది అని అనిపిస్తే వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.